नमस्ते वेलकम टू गोपाल रेडियो मन स्त्री समस्या पीसीओडी समस्या संबंधी आरो वारवासना वेस्ट चूपा अर्ध शीर्ष आसन रक का दूर का उत अर्ध शीर्ष आसन रव रक का दूर का उत का मध्य उल्ने పాద హస్తాసనం ఒకటవ రకం చేతులు రెండు పైకి లేపి తలని మోకాలికి చేతులు రెండు పాదాలు కింద వైపు ఉంచాలి ఎనిమిది శ్వాసాలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి పాద హస్తాసనం రెండవ రకం చేతులు రెండు పైకి లేపి పాదాల కింద చేతుల నుంచి తలని మోకాలు ఉంచాలి ఇక్కడ ఏ శ్వాసాలు తీసుకోవాలి కటి ఉపరితల వ్యాయామం చేతులు రెండు కటి ఉపరితల వ్యాయామం కాళ్ళను దూరంగా ఉంచాలి చేతులు రెండులా చేసుకొని గుండ్రంగా నిప్పాలి ఇలా ఎన్నిసార్లు తిప్పాక ఆపోజిట్ ఇప్పుడు ఇదే విధంగా తిరగాలి అధోముఖ స్వానాసనం అధోముఖ స్వానాసనం చక్రించుకొని ముందుకు వంగి తల్లి నెరగించాలి ఇప్పుడు శ్వాస తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి ఊర్ధముఖ పశ్చిముత్తాసనం ఒకటవ రకం చక్రం కూర్చోవాలి కాళ్ళు రెండు పైకి లేపాలి ఊర్ధముఖ పశ్చిముత్తాసనం రెండవ రకం పడుకో లేచిన కాళ్ళు రెండు పెట్టి శ్వాస తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి యోగ ముద్రాసనము పద్మాసనం కూర్చోవాలి చేతులు రెండు వెనకాల ఇంట్లో చేసి కుడి పక్కకు ఒకసారి మళ్ళీ ఎడమ పక్కకు ఒకసారి ఎనిమిది శ్వాస తీసుకోవాలి మళ్ళీ ముందుకి అద్ర మత్స్యేంద్రాసనం అర్ధ మత్స్యేంద్రాసనం ఇలా కూర్చొని ఈ పాదం మీద సీట్ ఉంచాలి పక్క నిలబెట్టాలి ఈ చేతి ఈ బొట్టు మీద పెట్టుకొని ఈ చేయిని ఇలా మెలిసి పెట్టాలి తలని వెనక వైపు చూడాలి ఇక్కడ ఏమైనా శ్వాస తీసుకున్నది రిలాక్స్ అయ్యి ఆపోజిట్ వైపు చేయాలి ద్విపాద సేతుబంధ స్వర్గాసనం సర్వాంగాసనం సర్వాంగాసనంలోకి వచ్చి కాలు రెండు వెనక వైపు ఎన్ని శ్వాస తీసుకున్నది రిలాక్స్ అవ్వాలి సర్వాంగ ఊర్ధముఖ పద్మాసనం సర్వాంగాసనం వేసి పద్మాసనం వేయాలి ఎన్ని శ్వాస తీసుకున్నది రిలాక్స్ అవ్వాలి ఈ ప్రాక్టీస్ మీద వస్తుంది తొందరపడి చేయొద్దు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి ప్రశాంతాసనం ప్రశాంతాసనం 5 నిమిషాలు పడుకొని కుడి పక్క దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామం సుఖాసనంలో కూర్చోవాలి రెండు బొటన వేళ్ళని రెండు చెవుల్లో ఉంచాలి మిగతా నాలుగు వేళ్ళని తల మీద ఉంచి కళ్ళు మూసుకొని నిండుగా శ్వాస తీసుకొని వదిలి అనే శబ్దాన్ని చేయాలి ఇది 5 నిమిషాలు చేయాలి రౌండ్ రౌండ్కి ఒక మధ్యలో
ఒక నిండైన శ్వాస తీసుకొని వదలాలి. నెక్స్ట్ 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతాసనంలో శక్తి వికాస ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కూడా 2 బొటనవేళ్ళని 2 చెవుల్లో ఉంచి మిగతా వేళ్ళు తల మీద ఉంచాలి. ఇప్పుడు మూతిని చిన్నదిగా మడిచినట్టు సన్న సందులాగా ఉండేటట్టు చేసుకోవాలి. ఆ సందులో నుంచి శ్వాసను నిండుగా తీసుకొని బుగ్గలను నిండుగా ఉబ్బించాలి. పెదవులు మూసి ముందుకు వంగి తలను నేల మీద ఆంచాలి. ఉండగలిగినంతసేపు ఉండి శ్వాస వదలాలి అనుకున్నప్పుడు తల పైకి లేపి ముక్కు ద్వారా శ్వాసని వదులుతూ తలను కూడా పైకి లేపాలి. ఒకసారి చేసిన తర్వాత ఒక నిండైన శ్వాస తీసుకొని వదిలి మళ్ళీ చేయాలి. ఇట్లా 5 నిమిషాలు చేశాక 2.5 నిమిషం విశ్రాంతి తీసుకోవాలి. ఇవి మనం చేసిన 6వ వారం ఆసనాలు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.